Yes, so, hi everyone. So welcome to Dr. Luke John Bhaktasingh Imarazu Easy Tech Masters Online Series. Uh, so kindly subscribe my channel, share my channel, and click on the bell button not to uh, miss the any online content. It is very very useful for the candidates who are preparing for the competitive examinations like JLM, ESET, and GATE. And in this. Class, so we discuss about OMS part 2. OMS part 2 that is how we can expect the question from the omsala in the competitive examinations. Okay. So, ESET, GATE, and JLM for all this examination, this class is very much useful. Okay. In the part 1, so I told you what is OMS law. into Japan. లా స్టేట్మెంట్ చెప్పాను దాంట్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్పాను అండ్ ఆల్సో ఓల్టేజ్ అంటే ఏంటి కరెంట్ అంటే ఏంటి అని చెప్పి చెప్పాను సో ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్లీ సో అట్ రైట్ టు సో ఇంజెక్ట్ సమ్ ఇంపార్టెంట్ బిడ్స్ హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్ ఎగ్జా ఇన్ ది ఎగ్జామినేషన్స్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎస్ అనేది చెప్పాను ఎస్ ఐ హ్యావ్ ఐ ప్రిపేర్ నైన్ బిట్స్ సో ఈ నైన్ బిట్స్ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఓమ్స్లా గురించి సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ది హోమ్స్లా పార్ట్ వన్లో ఏం చూసాం అంటే కొంతమంది మిస్ అయింటారు కదా మిస్ అయిన వాళ్ళ కోసం పార్ట్ వన్ను ఒక టూ మినిట్స్ చెప్తాను తర్వాత పార్ట్ టూ లేకి వెళ్ళిపోదు ఎస్ ఫస్ట్ పార్ట్ వన్లో ఏం చెప్పాను స్టేట్మెంట్ చూసాం ఓమ్స్లా స్టేట్మెంట్ హోమ్స్లా స్టేట్మెంట్ ఏంటి

ఇన్సులేటింగ్ మెటీరియల్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ సో ఈ మూడు కైండ్స్కి ఓమ్స్ అప్లై చేయలేం చేయగలమా చేయలేం తర్వాత సెకండ్ది వచ్చేసి ఓమ్స్లో అనేది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే అప్లై చేయొచ్చు ఓమ్స్లో అనేది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే అప్లై చేయొచ్చు టెంపరేచర్ వేరే అవుతుంటే ఆ మెటీరియల్ కూడా యూ కెన్ నాట్ ది హోమ్స్లో ఇది సెకండ్ తర్వాత థర్డ్ది ఏంటి ఐజ్ ప్రపోర్షనల్ టు వి అనేది థర్డ్ సో ఇక్కడ జీ అంటే చెప్పాను జీ ఈజ్ ది కండక్టెన్స్ కండక్టెన్స్ అంటే ఇట్ ది ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు అలో ది కరెంట్ త్రూ ఇట్ రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు అపోజ్ ది కరెంట్ త్రూ ఇట్ చాలా బాగుంటుంది చూడండి రెసిస్టెన్స్ అంటే ఏం చేస్తుంది కరెంట్ని అపోజ్ చేస్తుంది తర్వాత కండక్టెన్స్ అంటే ఏం చేస్తుంది రెసిస్టెన్స్ని అలో చేస్తుంది కండక్టెన్స్ అంటే రెసిస్టెన్స్ని అలో చేస్తుంది రెసిస్టెన్స్కి కండక్టెన్స్ అంటే కరెంట్ని అలో చేస్తుంది ఎస్ రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ తర్వాత కండక్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి మో దీన్ని ఓం అంటే ఓహెచ్ఎం అంటాం మో అంటే ఎంహెచ్ ఓ మో అంటే ఎంహెచ్ ఓ ఓకే ఎస్ ఇక్కడ ఏంటంటే ఎస్ ఇక్కడ ఏంటంటే వాట్ ఈజ్ ది ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అంటే ఫిజికల్గా నేను రెసిస్టెన్స్ అంటాను ఒక కాపర్ వైర్ ఇచ్చాను ఇచ్చి అరే బాబు దీనికి రెసిస్టెన్స్ కనుక్కోరా అని చెప్పి చెప్పాను ఎలా కనుక్కుంటాం చెప్పండి కనుక్కోవచ్చా ఎలా కనుక్కుంటాం సార్ దానిపైన ఇస్తారు సార్ మనకి దాన్ని చూసి ఇదే రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు సార్ అని చెప్పి చెప్పచ్చా కాదు కనుక్కోవాలి ఎలా అంటే రెసిస్టెన్స్ అనేది రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ అనేది ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ది మెటీరియల్ తర్వాత ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్సెక్షన్ ఎస్ ఈఫ్ యూ క్లబ్ దీస్ టు ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ ఎస్ దీన్ని ఏమంటారు రాస్తాను నేను ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఇక్కడ రో అనేది ఏంటి రో ఇస్ కాల్ రెసిస్టివిటీ రో ఇస్ కాల్ రెసిస్టివిటీ దీన్ని స్టిల్ ఐ యూస్ టు ప్రనౌన్స్ ఆర్ స్టిల్ ఐ యూస్ టు కాల్ ఇట్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాను రో ఇస్ కాల్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఓకే వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ రో రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి ఇక్కడ చూడండి ఎస్ హియర్ ఐ హ్యావ్ రిటర్న్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్ ఎస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ ఇప్పుడు ఏను ఈ సైడ్ పంపిద్దాం ఎల్ని కూడా ఈ సైడ్ పంపిద్దాం అప్పుడు రో ఏమవుతుంది ఏ ఈ సైడ్ వస్తే మల్టీప్లై అవుతుంది ఏ ఇంటూ ఆర్ అవుతుంది డివైడెడ్ బై ఎల్ ఈ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది ఎల్ ఇక్వల్ టు రో అవుతుంది వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ ఆర్ ఆర్కి యూనిట్స్ ఏంటి ఓమ్స్ తర్వాత వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ ఏ మీటర్ స్క్వేర్ అండ్ వాట్ అబౌట్ ది యూనిట్స్ ఆఫ్ ఎల్ మీటర్ ఇప్పుడు ఈ మీటర్ స్క్వేర్ని క్యాన్సల్ చేయొచ్చా ఎస్ యూ కెన్ డూ దేర్ ఫోర్ ది యూనిట్స్ ఆర్ ఓ మీటర్స్ ఎస్ వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇట్ ఈస్ ఓ మీటర్ ఈ రో అనేది ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ది రో డిస్క్రైబ్స్ సో విచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వీఆర్ యూజింగ్ ఇన్ ది సార్

సూపర్ కండక్టర్ సూపర్ కండక్టర్ దీన్ని ఏమంటానంటే నేను పర్ఫెక్ట్ కండక్టర్ అంటాను పర్ఫెక్ట్ కండక్టర్ అంటాను ఓకే నెక్స్ట్ రో ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇట్ ఈస్ ఫర్ perfect insulator perfect insulator cavity based on the row value i can say the type of material is so and so like this okay <clears throat> so now రెసిస్టెన్స్కి ఇంకొక యూనిట్స్ కూడా ఉన్నాయి రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి ఓమ్స్ ఈ ఓమ్స్ని ఏమన్నా రాయొచ్చు అంటే నేను ఎస్ ఓమ్స్లో ఏంటి చెప్పండి ఆర్ ఇస్ ఈక్వల్ టు వి బై ఐ అని రాయొచ్చు ఓమ్స్లా నుంచి ఐ రైట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు వి బై బికాస్ విజ్ ఈక్వల్ టు ఐఆర్ అప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు రాయచ్చు ఎస్ అందుకే చాలామంది ఒక ట్రయాంగిల్ చెప్తారు ఇది వి అనుకుంటే ఇది ఐ ఆర్ అవుతుంది ఇప్పుడు నాకు వి కావాలనుకోండి వి కావాలనుకుంటే మిగిలిన రెండు ఎలా ఉన్నాయి పక్క పక్కన ఉన్నాయి కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఐ కావాలి అనుకుంటే వి పైన ఉంది ఆర్ కింద ఉంది కాబట్టి వి ఐ ఇజ్ ఈక్వల్ టు వి ఆర్ అదే ఆర్ కావాలి అని అంటే ఆర్ ఆర్జీ ఈక్వల్ టు విబైఐ అంటే ఏమైనా రాయచ్చు నేను వి విజి ఈక్వల్ టు ఐఆర్ ఐ ఐజీ ఈక్వల్ టు బై ఆర్ తర్వాత ఆర్ జీ ఈక్వల్ టు విబైఐ ఆర్ జీ ఈక్వల్ టు బై సో ఈ మూడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోలేకపోతే జస్ట్ డూ రిమెంబర్ దిస్ ట్రాంగిల్ ఓకే ఇప్పుడు నేను ఏమన్నా రాయొచ్చు ఆర్ ఇజీ ఈక్వల్ టు విబైఐ ఎస్ వీకి యూనిట్స్ ఏంటి ఓల్డ్స్ మరి ఐకి యూనిట్స్ యాంపియర్స్ మరి ఆర్కి యూనిట్స్ ఓమ్స్ కాబట్టి ఏమని చెప్పచ్చు వన్ ఓమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ వోల్ట్ పర్ యాంపియర్స్ వన్ ఓమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఓల్ట్ పర్ యాంపియర్స్ అని చెప్పి చెప్పచ్చు ఓకే ఎస్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ టు బి రిమెంబర్ బిఫోర్ క్లోజింగ్ ది హోమ్స్లా ఏంటంటే ఇప్పుడు చెప్పండి ఓమ్స్లో అనేది కండక్టింగ్ మెటీరియల్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది అప్లికబుల్ అవుతుంది సెకండ్ది వచ్చేసి ఓమ్స్లో అనేది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే అప్లై చేయాలి నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఐ ఈస్ ప్రపోర్షనల్ టు వి అనేది హోమ్స్లా ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు వి అనేది ఓమ్స్లో అండ్ ఫోర్త్ది వచ్చేసి వన్ ఓమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఓల్ట్ పర్ యాంపియర్స్ తర్వాత ఫిఫ్త్ దొచ్చేసి ఆర్ ఇస్ ఈక్వల్ టు రోయల్ బై ఏ రోయల్ బై ఏ ఎస్ ఏ అంటే ఏంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు ఏ ఈజ్ ఈక్వల్ టు పైఆర్ స్క్వేర్ అన్న ఏరియానే తర్వాత ఫైవ్ బై ఫోర్ డి స్క్వేర్ అన్న ఏరియాని కొన్ని సందర్భాల్లో దే మే హాజ ది ప్రాబ్లమ్స్ బై గివింగ్ ది రేడియస్ అండ్ డయామీటర్ దెన్ యూ నీడ్ టు యూస్ దీస్ టూ ఫార్ములాస్ ఎస్ ఏది అడిగితే దాన్ని యూజ్ చేయాలి ఓకే ఇప్పుడు కొన్ని బిట్స్ చూద్దాం చెప్పానుగా నైన్ బిట్స్ ప్రిపేర్ చేశానని సో ఆ నైన్ బిట్స్ చూద్దాం ఎస్ ఫస్ట్ బిట్ వచ్చేసి ఓమ్స్లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు డాష్ ఎస్ ఓమ్స్లాను మనం దేనికి అప్లై చేయలేం తెలిమి ఓమ్ ఫర్ విచ్ అవుట్ ఆఫ్ దిస్ ఫోర్ వీ కెనాట్ అప్లై ఓమ్స్లా డీసీ సర్క్యూట్ హై కరెంట్ స్మాల్ రెసిస్టర్స్ ఒకవేళ మీకు డౌట్ ఉన్నా సెమీ కండక్టర్ అనే ఒక ఫోర్త్ ఆప్షన్ ఉంది సెమీ కండక్టర్కి అప్లై చేయొచ్చా అప్లై చేయలేము ఎందుకు సెమీ కండక్టర్ అంటే ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ ది ప్రాపర్టీస్ లైఫ్ బిట్వీన్ కండక్టర్ ఇన్సులేటర్ అంటే కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్యలో సెమీ కండక్టర్ ఉంటుంది ఎలా నార్మల్ టెంపరేచర్ దగ్గర ఇన్సులేటర్ లాగా యాక్ట్ చేస్తుంది టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి టూ బిహేవియర్స్ ఉన్నాయి కానీ లా ఏమని చెప్పాం లా ఈజ్ అప్లికబుల్ వెన్ టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉందా లేదు సెమీ కండక్టర్స్కి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండదు సో కాబట్టి ఏం చెప్పచ్చు మనం సెమీ కండక్టర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వీ హ్యావ్ ఓన్లీ టూ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి సిలికాన్ జర్మేనియం ఈ రెండే మనకు ఉండేది సిలికాన్ జెర్మేనియం ఈ రెండే ఉంటుంది ఓకే ఎస్ డూ గార్ట్ ది ఆన్సర్ అర్థమైందా ఎందుకు సెమీ కండక్ట్ అన్నాను అని ఎస్ వెరీ గుడ్ నెక్స్ట్ సెకండ్ ఎస్ ఇది చూస్తున్న డైరెక్ట్ చెప్పొచ్చు చాలా చాలా ఈజీ బెట్ అబ్బా ఏంటి చెప్పండి కండక్టెన్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాష్ మోనా మో పర్ మేట్రా ఓం పర్ మో పర్ ఓమా డైరెక్ట్గా చెప్పచ్చు ఓమే సార్ ఆన్సర్ ఆల్రెడీ మీరు చెప్పారుగా ఎస్ ది ఆన్సర్ ఇస్ ఏ ఓకే నెక్స్ట్ ద రెసిస్టివిటీ ఆఫ్ వైర్ డిపెండ్స్ ఆన్ డ్యాష్ చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే ఈ ఆప్షన్స్ చూస్తే కొంచెం టెంప్టింగ్ అనిపిస్తుంది మనం ఆన్సర్కి చూడండి రెసిస్టివిటీ ఆఫ్ ది వైర్ రెసిస్టివిటీ ఆఫ్ ది వైర్ అంటే రెసిస్టివిటీ ఈజ్ డిఫరెంట్ రెసిస్టెన్స్ ఈజ్ డిఫరెంట్ రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ది వైర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ టైప్ ఆఫ్ మెటీరియల్ కాబట్టి ఆల్ ఆఫ్ ది మెన్షన్ అని చెప్పచ్చు దేనికి రెసిస్టెన్స్కి అయితే కానీ రెసిస్టివిటీకి ఏమని చెప్పచ్చు రో ఈ రో దేని మీద డిపెండ్ అవుతుంది మెటీరియల్ మీదనే డిపెండ్ అవుతుంది అంటే ఎలా చెప్పాలి ఎలా జీరో టు ఇన్ జీరో అంటే కండక్టర్ అంటే పర్ఫెక్ట్ కండక్టర్ ఇన్ఫినిటీ అంటే పర్ఫెక్ట్ ఇన్సులేటర్ కాబట్టి సార్ కండక్టర్ నుంచి ఇన్సులేటర్ వరకు అన్ని టైప్ ఆఫ్ మెటీరియల్స్ని కవర్ చేస్తుంది సార్ ఇట్ ఈజ్ ఓన్లీ టైప్ ఆఫ్ మెటీరియల్ సి ఆన్సర్ వచ్చే సి నాట్ ఆల్ ఆఫ్ ది మెన్షన్ జనరల్గా మనకున్న ఒక రోగం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎక్కడైనా ఆల్ ఆఫ్ ది అబోవ్ అని ఇస్తే తెలియకుండా ఏం చేస్తాం ఆల్ ఆఫ్ ది అబో అని చెప్పి పెట్టేస్తాం బట్ యూ షుడ్ బిల్ కేర్ వైల్ యు ఆర్ టేకింగ్ ది కరెక్ట్ ఆన్సర్ పిక్ ది కరెక్ట్ ఆన్సర్ ఎస్ ఎలా కరెక్ట్ ఆన్సర్ పిక్ చేయాలి చూడాలి ఆ కాన్సెప్ట్ అనలైజ్ చేయాలి చేసి చేయాలి సార్ కాన్సెప్ట్ అనలైజ్ చేసి చూసి అంతే చేసినప్పుడు టైం అయిపోతుంది అంటే ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేసి ఈ టైం అంతటినీ తగ్గించుకుంటూ రావాలి ఎగ్జామ్లో బిట్టు చూసిన వెంటనే ఆన్సర్ పెట్టాలని అంటే చాలా కష్టపడి మీరు ఆన్సర్ తెచ్చుకోవాలి మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేసుకొని దాన్ని చాలా ప్రాక్టీస్ చేసి చూసిన వెంటనే ఆన్సర్ పెట్టే విధంగా మీ బ్రెయిన్ షార్ప్ చేయాలి ఓకే ఇంతకుముందు లైన్మెంట్ పోస్ట్లు అంటే నెలకు ఐదు వేలు పదివేలు అటు ఉండేవి సో ఇప్పుడు అలా లేవు సార్ సో ఇప్పుడు ఎలా ఉన్నాయి జాబ్స్ వాటికి వాటికి కూడా గవర్నమెంట్ మంచి స్కేల్స్ వస్తుంది అబౌవ్ థర్టీ థౌజండ్ వస్తుంది అనుకుంటాను స్టార్టింగ్ అబౌవ్ థర్టీ థౌజండ్ ఊరికేనే ఇవ్వరు కాబట్టి కొంచెం కష్టపడాలి కష్టపడుకుంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ ఓకే ఆన్సర్ వచ్చేసి వెరీ గుడ్ నెక్స్ట్ ఇది చూడండి ఓమ్స్ రా ఈజ్ అప్లికబుల్ టు డాష్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ నాట్ అప్లికబుల్ కాదు ఇది ఏంటిది అప్లికబుల్ డాష్ కాబట్టి ఆన్సర్ ఏంటి మన స్టేట్మెంట్లోనే ఉంది ఏమని లా ఈజ్ అప్లికబుల్ టు కండక్టింగ్ మెటీరియల్స్ ఓన్లీ కాబట్టి ఏం చెప్పచ్చు ఆన్సర్ ఇస్ డి ఆన్సర్ ఇస్ డి అంటే ఈ మూడు ఏంటివి కావు కండక్టింగ్ మెటీరియల్స్ కావు ఆ మూడు కూడా కండక్టింగ్ మెటీరియల్స్ కావు ది ఆన్సర్ ఇస్ డి నెక్స్ట్ ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు అదే ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఎస్ చూస్తున్నా చెప్పచ్చు ఇన్సులేటర్కి అప్లికబుల్ కాదు డయలెక్ట్రిక్కి అప్లికబుల్ కాదు సెమీ కండక్టర్స్కి అప్లికబుల్ కాదు ఇక్కడ మీరు ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు ఏంటి మీ ఫేవరెట్ ఆన్సర్ దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఎస్ దెర్ఫోర్ ది ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఎస్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు ది లెంత్ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ డబుల్ సచ్ దాట్ ఇట్స్ రేడియస్ ఈజ్ హాఫ్ దెన్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ డాష్ ఎస్ ఏమవుతుంది చూద్దాం లెంత్ ఏమన్నాడు లెంత్ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ డబుల్ అండి డబుల్ అంటే

ఏ డాష్ను ఏమన్నా రాస్తాను నేను రో ఎల్ డాష్ బై పై ఆర్ డాష్ స్క్వేర్ అని రాస్తాను ఇప్పుడు ఎల్ డాష్ ఆర్ డాష్ వాల్యూ సబ్స్టి చేద్దాం ఏమన్నా వస్తుందో చూద్దాం రో ఇంటూ ఎల్ డాష్ అంటే టూ ఎల్ డివైడెడ్ బై పై ఇంటూ ఆర్ డాష్ అంటే ఆర్ బై టూ హోల్ స్క్వైర్ ఆర్ బై టూ హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఏమన్నా రాచ్చు నేను ఆర్ డాష్ ఇస్ ఈక్వల్ టు కామన్ తీస్తే రోయల్ డివైడెడ్ బై ఎస్ ఆర్ బై టూ వన్ బై టూ హోల్ స్క్వేర్ కామన్ తీస్తే ఫైవ్ ఆర్ స్క్వేర్ వస్తుంది ఎస్ ఇప్పుడు రోయల్ బై పైఆర్ స్క్వేర్ అంటే ఏమన్నా రాయొచ్చు నేను ఆర్ అని రాయొచ్చు టూ బై వన్ బై టూ హోల్ స్క్వేర్ అంటే వన్ బై ఫోర్ ఇది వచ్చేసి ఆర్ రోయల్ బై పైఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే టూ బై వన్ బై ఫోర్ అంటే దీని వాల్యూ ఎంత ఎయిట్ ఆర్ ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా ఎస్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎయిట్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆర్ డాష్ జీ ఈక్వల్ టు ఎయిట్ ఇంటూ ఆర్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఎస్ ఆర్ డాష్ జీ ఈక్వల్ టు ఎయిట్ ఆర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు నో చేంజ్ అనేది తప్పు ఇంక్రీజ్డ్ బై ఎయిట్ టైమ్స్ ఎస్ దట్ ఈస్ కరెక్ట్ ఈ రెండు వచ్చేసి కాబట్టి ఆన్సర్ ఏంటి బి ఈజ్ ది రైట్ ఆన్సర్ ఎస్ బీజ్ రైట్ ఆన్సర్ ఓకేనా ఎస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ది కరెంట్ ఇన్ ది సర్క్యూట్ అట్ ట్వంటీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ టూ యాపియర్స్ అండ్ ఫిఫ్టీ యామ్స్ అట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దెన్ at అటు ఫిఫ్టీ centigrade by బై అప్లయింగ్ law is dash యాంపియర్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు ఎలా కన్ఫ్యూజ్ చేశాడు ఏదో రెండు కండిషన్లు ఇచ్చాడు ఎలా ఒక డిగ్రీస్ ఒక టెంపరేచర్ దగ్గర టూ యామ్స్ ఇంకొక టెంపరేచర్ దగ్గర హండ్రెడ్ యామ్స్ పెట్టి మధ్యలో ఈ టెంపరేచర్ దగ్గర ఎన్ని యామ్స్ కరెంటు అని చెప్పి అడిగాడు మళ్ళీ ఏం అడిగాడు law అప్లై చేయరా అన్నాడు ఇట్ ఇస్ వెరీ ఫన్నీ దాట్ జస్ట్ యూ యుట్ అప్లైది ఓమ్స్లా ఓన్లీ అంటే మనకు తెలీదా ఏమని తెలీదు ఏమని తెలుసు మనకి ఓమ్స్లా అనేది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే అప్లై చేయొచ్చు టెంపరేచర్ ఈ విధంగా ఉంటే ఎలా ఓమ్స్లో అప్లై చేస్తాను కాబట్టి కళ్ళు మూసుకొని ఈ మూడు తప్పు ఈ నన్ను అనేది కరెక్ట్ ది ఆన్సర్ ఈజ్ డి ఓకే అంతేకాని అది ఇది ఒక ఈక్వేషన్ రాసుకొని ఆ ఈక్వేషన్లో హండ్రెడ్ ఇంకొక ఈక్వేషన్లో టూ సబ్స్టూట్ చేసి ఇంకో ఫిఫ్టీకి ఇంత వస్తుందని చెప్పి ఏదో ఒకటి పెట్టవాగండి ఓకే సో ఓమ్స్ రా ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ వేరియబుల్ టెంపరేచర్ దేర్ ఫోర్ దర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దిస్ నన్ దట్ మీన్స్ నన్ ఇన్ ద సెన్స్ వీ కెనాట్ అప్లై ఓమ్స్ రా నెక్స్ట్ చూడండి యర్ ట్వల్వ్ హోల్స్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అండ్ కాస్ట్ ఫ్లో ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ మిలియన్స్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ ఇస్ డాష్ ఎస్ ఏమి ఇచ్చాడు వోల్టేజ్ ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు రెసిస్టెన్స్ ఎంత అని చెప్పి కనుక్కోమను ఆర్ ఇస్ ఈక్వల్ టు వి బై ఐ మనకు తెలిసిన ఫామ్లో

టెన్ పవర్ మైనస్ త్రీ వేసుకోవాలి మైక్రో అంటే టెన్ పవర్ మైనస్ సిక్స్ వేసుకోవాలి నానో అంటే టెన్ పవర్ మైనస్ నైన్ వేసుకోవాలి అదే పికో అంటే టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ వేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే టెన్ పవర్ మైనస్ త్రీ సో ఆన్సర్ ఏంటి మనకు ఒకటి మనకు చాలా మంచి పని చేశాడు ఇక్కడ ఏం చేశాడు చెప్పండి అన్నీ ఒకే ఆన్సర్ చూడండి జీరో ఎయిట్ ఎయిట్ త్రీ త్రీ అంటే ఈ ఫోర్ డిజిట్సే ఆన్సర్ అనమాట మరి ఫోర్ డిజిట్స్ అన్నప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే జీరో పాయింట్ జీరో ఎయిట్ త్రిబుల్ త్రీనా జీరో పాయింట్ ఎయిట్ త్రిబుల్ త్రీనా ఎయిట్ పాయింట్ త్రీ త్రీ త్రీనా ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీనా ఫస్ట్ ట్వెల్వ్ బై వన్ ఫార్టీ ఫోర్ వాల్యూ ఎంత ట్వెల్వ్ బై వన్ ఫార్టీ ఫోర్ వాల్యూ ఎంత చెప్పండి ఎస్ చేయండి పన్నెండు నూట నలభై నాలుగు వేస్తే జీరో పాయింట్ పెడితే ఇక్కడ ఒకటి పోదు ఇంకొక పాయింట్ పెడితే ఇక్కడ ఇంకొకటి కాబట్టి జీరో పాయింట్ జీరో సంథింగ్ వాల్యూ వస్తుంది అంటే ఎంత వస్తుంది ఎయిట్ త్రీ 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 అనుకోవచ్చు ఎందుకు అన్నీ అవే ఉన్నాయి కాబట్టి జీరో పాయింట్ జీరో ఎయిట్ త్రీ త్రీ దీన్ని ఇంటూ మళ్ళీ ఏం చేయాలి టెన్ క్యూబ్ చేయాలి ఎందుకు ఈ టెన్ పవర్ మైనస్ త్రీ అనేది పైకి వస్తే టెన్ క్యూబ్ అవుతుంది మరి టెన్ క్యూబ్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇంటూ థౌజండ్ చేయాలి థౌజండ్ అంటే పాయింట్ ఎక్కడికి మూవ్ అవుతుంది ఇక్కడికి మూవ్ అవ్వాలంటే టెన్ ఎస్ ఇక్కడికి మూవ్ అవ్వాలంటే హండ్రెడ్ ఇక్కడికి మూవ్ అవ్వాలంటే థౌజండ్ మరి ఆన్సర్ చెప్పండి బా ఏంది ఆన్సర్ ఎస్ ది ఆన్సర్ ఈస్ ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ దేర్ ఫోర్ ఆన్సర్ ఇస్ డి ఆన్సర్ ఇస్ డి ఎస్ నెక్స్ట్ మళ్ళీ అడిగాడు లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు వ్యాక్యూమ్ ట్యూబ్సా కార్బన్ రెసిస్టరా హై వోల్టేజ్ సర్క్యూటా సర్క్యూట్ విత్ లో కరెంట్ ఎన్స్టేసా చూస్తేనే చెప్పచ్చు వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది ఏంటి ఇట్ ఈస్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్కి యూ కెన్ నాట్ అప్లై ది ఓమ్స్ లా కాబట్టి దేర్ ది ఆన్సర్ ఇస్ ఏ ఆన్సర్ ఇస్ ఏ యా థ్యాంక్ యూ దిస్ ఈస్ ది లా పార్ట్ టూ ఇన్ ది కమింగ్ సెషన్ విల్ డిస్కస్ ఓమ్స్ ఓల్టేజ్ సోర్స్ అంటే ఏంటి కరెంట్ సోర్స్ అంటే ఏంటి రెసిస్టర్ అంటే ఏంటి ఇండక్టెన్స్ అంటే ఏంటి కెపాసిటన్స్ అంటే ఏంటి ఇవి చూసి దాని తర్వాత కేవీఎల్ అంటే ఏంటి కేసీఎల్ అంటే కేసీఎల్ ఏంటి అనేది చూద్దాం ఓకే సో నెక్స్ట్ క్లాస్లో ఏం చూడబోతున్నావు ఓమ్స్లో ఓల్టేజ్ సోర్స్ గురించి చూద్దాం ఓకే సో ఐ హోప్ మీరందరికీ కొంచెం నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే సో లైక్ కొట్టండి సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ దిస్ అండ్ ట్రై టు షేర్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ బటన్ ఫర్ నాట్ టు మిస్ ఎనీ ఆన్లైన్ సీరియల్స్ ఓకే మీకు చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా రాబోయే క్లాసులు మీకు ఉండబోతున్నాయి సో కాబట్టి ఉపయోగించుకోండి ఇవన్నీ మీకు ఫ్రీగానే చెప్పబోతున్నాం ఇట్ ఈస్ నాన్ ఇట్ ఈస్ నో నీడ్ టు సో పే సింగిల్ రూపీ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ కంప్లీట్లీ ఫ్రీ సో ట్రై టు యూటిలైజ్ దిస్ ఏదో సొసైటీలో సో నేను చదువుకున్న దానికి నాకున్న నాలెడ్జ్కి బికాస్ టీచింగ్ ఈజ్ మై ప్యాషన్ నాకు టీచింగ్ అనేది ప్యాషన్ కాబట్టి చెప్పాలి చెప్పాలి సో దేర్ ఫోర్ ఐ హేకెన్ ది ఆన్లైన్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ సో ప్లాట్ఫామ్గా తీసుకొని దీంట్లో నేను చెప్ప చెప్తున్నాను So the nuclear test only. If you have any doubts, you can post in the comment section. I will give the answer for that. Okay. Yes. Thank you. Thank you all for watching this class. Thank you once again.